బైసా పట్టణంలో బీజేపీకి సంబంధించిన అందరు కౌన్సిలర్లు రోల్ లీడర్ ఆధ్వర్యంలో అదేవిధంగా పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈరోజు మేము బైసా మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉందో ఏదైతే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని చెప్పేసి కేటర్ గారు కేసర్ గారు ఏదైతే ప్రారంభించిందో ఇది ముమ్మాటికి పేద ప్రజలను పట్టి పీడించడం అవుతుంది। ఎందుకంటే ఈ రోజు పట్టణానికి ఏదో పేదవాళ్ళు కూడు నీడ లేక వలస వచ్చి ఏదో చిన్న చిన్న ఏదో వ్యాపారాలు కావచ్చు మిగతా ఏదైనా చిన్న చిన్న తమకు వచ్చినటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు కిరాయి ఉండుకుంటూ ఉంటారు। అలాంటి వారు బైసాలు స్థిరపడాలని చెప్పేసి కావచ్చు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలలో పేద మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటిని కట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది। అలాంటి ప్లాట్లకు ఇప్పుడు మీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తోటి అది కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఒక 133 గజాల దానికి 200 రూపాయలు రేటు పెట్టడము అది కూడా జూబ్లీస్ నుంచి బైసా వరకు ఒకటే రేటు పెట్టడము ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతాము। ప్రతి ఒక్క చిన్న ప్లాట్ కూడా 40 నుంచి 50 వేలు కట్టాల్సి వస్తుంది। ఈరోజు ఒక పేద ప్రజలు ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము। మీరు ఏదైతే ఈరోజు వ్యవసాయదారులకు 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు ఏదైతే 100 ఎకరాలు ఉన్న దొరలకు 100 ఎకరాలు ఉన్న పటేల్ పట్వార్లకు మీ రోజు 10,000 చొప్పున రైతు బంధు పథకం పేరుతోటి 100,000 కోట్లు దండు పెట్టి వాళ్లకు వాటి ఇస్తూ ఈరోజు ఒక పేద ప్రజలు ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే వాళ్ళకి 40-50 వేల రూపాయలు కట్టాలంటే ఏ విధంగా అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నా। అంతేకాకుండా ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో ఇంతకుముందు 4 సంవత్సరాల కింద ఆ ఎల్ఆర్ఎస్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 4,000 కోట్లు తీసుకొని ఇప్పటికి కూడా ప్రొసీడింగ్ కాపీ ఎవరికి ఇవ్వలేదు। మా బైసా పట్టణంలో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది, గత 3 సంవత్సరాల కింద పోయిన పాలకవర్గము 80 లక్షల రూపాయలు వసూలు చేసింది మున్సిపల్ బైసా పేరు మీద। వాళ్ళు బ్యాంకులో డీడీ తీసిండు, వాళ్ళ దగ్గర బ్యాంకు యొక్క డీడీ ఉంది, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వస్తే జవాబు లేదు, సార్ మేము అప్పుడు 10,000 కట్టాము మరి మా పరిస్థితి ఏంటి, మరి ఇప్పుడు ఇలా మైనస్ చేస్తారా అంటే అదంతా మునిగిపోయిన ఖాతా బూదిల ఖాతా అని చెప్పేసి ఈ మున్సిపల్ పాలకవర్గం కానివచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రయోజనం పెడుతున్నది। మరి ఆ 10,000 రూపాయలు మరి ఎందుకు కట్టుకున్నారు, మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు, మరి ఇప్పుడు కూడా ప్రజలు 40,000 50,000 కట్టుకుంటే వాళ్ళ పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా। దానికి ఎవరు హామీస్తారు, ఈరోజు 100 మంది ఉంటే ఒక 30 మంది ఆతృతగా భయపడి కడతారు, ఇంకా 70 మంది కట్టారు, ఇంకా యథాతథ స్థితి రారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా। 3 సంవత్సరాల కింద ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పుడు 2 నెలలు 80 లక్షలు తీసుకొని తర్వాత యథాతథ స్థితి, తర్వాత వెంచర్లు చేయడము, డబ్బులు తీసుకోవడం మున్సిపాలిటీ వాళ్ళు లేఅవుట్ అక్రమంగా తయారు చేయడము ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా। బైసా మున్సిపల్ వాళ్ళకు కూడా నేను ప్రశ్నిస్తున్నా ఏమని చెప్పేసి అంటే ఈరోజు కేసీఆర్ కూడా ప్రశ్నిస్తున్నా, ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇంకా వెంచర్లు ఉంటాయో, ఇప్పటికీ బైసా పట్టణంలో అనేక వెంచర్లలో ఒక్క ప్లాట్ కూడా అమ్మకుండా ఉన్నటువంటి వెంచర్లు ఉన్నాయి, మరి వాళ్ళకి ఎల్ఆర్ఎస్తో మీరు ఎట్లా వర్తింపజేస్తారు? ఒకవైపు కేటీఆర్ కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 26 అని చెప్తున్నప్పటికీ ఆగస్టు 26 లోపల 20% ప్లాట్లు సెల్ అయి ఉంటేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ వర్తింపుస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇక్కడ మున్సిపల్ వాళ్ళు మరి కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 26 పెడచెవిన పెట్టి మరి ఇంకా వాటిని కూడా ఎల్ఆర్ఎస్ కోసము డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు। నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు ఇండస్ట్రీలు కావచ్చు చాలా రోజులు కావచ్చు, నేను ఒకటే చెప్తున్నా మా కౌన్సిలర్ తరఫు కూడా, ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ లేని వాటికి మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోవద్దు, లేఅవుట్ లేకుండా ఇక్కడ నుంచి బైసా పట్టణంలో ఎటువంటి ప్లాట్లు కానివ్వకుండా ఛాయాశక్తుల బీజేపీ కౌన్సిలర్ అందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి పత్రికా సోదరులు కూడా చెప్తున్నా। ఎందుకోసమంటే రాబోయే కాలంలో కూడా ఇప్పుడు 30 ఫీట్ల రోడ్లు 40 ఫీట్ల రోడ్లు ఉంటేనే పట్టణ ప్రజలు కూడా ప్లాట్లు కొనాలి, తప్ప మీరు తక్కువ రేటుకి వస్తున్నారని చెప్పేసి రోడ్లు లేకుండా ఇక్కడ ప్లాట్లు కొంటే ఈ విధంగా తర్వాత కష్టాలు అనుభవించి పట్టణ ప్రజలు కూడా తెలియజేస్తూ ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కట్టుమనే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని విడనాడి ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో పేద ప్రజలకు మధ్యప్రదేశ్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ఈ రేట్లు ఏవైతుందో పేద ప్రజలకు తగ్గించాలి, ఇంకోసారి ఈ ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం పునరాలోచించాలని మా బైసా పట్టణ బీజేపీ కౌన్సిలర్ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం। ఏవైతే పాత వెంచర్లు ఉన్నాయో 10 సంవత్సరాల కింద తీసుకున్న ప్లాట్లను కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు, వాళ్ళని కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ బైసా మున్సిపల్ కమిషనర్ కూడా మేము ఒక వినతి పత్రం ఇస్తున్నాము, ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో దాని యొక్క నాయకత్వం